నమస్కారం అండి, నా పేరు సాయికృష్ణ. నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను వ్యవసాయంతో పాటుగా నాకున్న ఫ్రీ టైంలో కొంతమంది సక్సెస్ఫుల్ మెంటర్స్ సపోర్ట్తో ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఈ బిజినెస్ని కెరియర్గా బిల్డ్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నో, ప్రైవేట్ జాబ్ చేస్తున్నో, లేదా సొంతంగా ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నో, వ్యవసాయం చేస్తున్నో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు. లేదా ఇక పైన ఏదైనా ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరు. ఎందుకంటే ఇప్పుడు మీకు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీకు మీ కుటుంబానికి ఎంతవరకు సెక్యూర్గా ఉందో తెలుసుకుంటారు. సేమ్ టైం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయినా ఏదే నిరంతరంగా మనకు ఆదాయాన్ని ఇచ్చే కాన్సెప్ట్ ఏదైనా ఉందా అనే విషయాల్ని కూడా తెలుసుకుంటారు. వై ఏ సెకండ్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ వై యూ హ్యావ్ టు స్టార్ట్ నౌ. మీకు ఈ వీడియో పంపించిన వాళ్ళు ఇంతకుముందు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పట్ల మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి ఉంటారు. సో అప్పుడు మంచి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు అయితే ఏమనుకుంటారు, నాకు ఇప్పటికే మంచి ఆదాయం ఉంది కదా, మరొక ఇన్కమ్ మీద నేను ఫోకస్ చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదే అని కూడా అనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే వైరస్ వల్ల కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయి. చాలామంది ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ ప్రకటించడం వల్ల చాలామంది జాబ్స్ కోల్పోయారు. చాలామంది పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ శాలరీస్కే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న దుకాణాలు కానివ్వండి, పెద్ద పెద్ద దుకాణాలు, పెద్ద పెద్ద షాప్స్ కానీ ఇవన్నీ కూడా మూతబడిపోయాయి. పీపుల్ హూ ఎఫెక్టెడ్ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం అంటే స్మాల్ జాబ్స్, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, బట్టల షాపులలో, తర్వాత ఎలక్ట్రానిక్స్ షాపులలో పనిచేసుకునే వాళ్ళకి నష్టమే. ప్రైవేట్ జాబ్స్ అంటే స్కూల్ టీచర్స్ లాంటి ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా దీనివల్ల నష్టమే. హై పేడ్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, తర్వాత అడ్వకేట్స్ అంటే లాయర్స్, కొంతమంది హై ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి కూడా దీనివల్ల నష్టమే. ఎందుకు అంటే వీళ్ళకి నెలకి 1-2 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తున్నప్పటికీ వీళ్ళకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఈ ఇన్కమ్ పడిపోయేసరికి వీళ్ళు చాలా ఇబ్బందుల పాలు గురవుతున్నారు. తర్వాత చిట్స్ వెండర్స్ అండ్ ఫైనాన్స్, అంటే చిట్టులు వేస్తూ ఫైనాన్స్లు ఇచ్చుకునే వాళ్ళకి ఊళ్ళల్లో కూడా నష్టమే. తర్వాత స్మాల్ షాప్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ ఇవన్నీ కూడా మూతబడిపోయి వీళ్ళకి చాలా నష్టాన్ని కలిగించింది. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా రన్ అవ్వలేదు. ఆన్లైన్ సెల్లర్స్ అంటే ఆన్లైన్లో ఎవరైతే శారీస్, క్లాత్స్, 1 గ్రామ్ గోల్డ్ ఈ అమ్మి ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఆన్లైన్లో సేల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ కరోనా వల్ల నష్టమే. తర్వాత నో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అప్ టు 1 and 2 years, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసము 1-2 సంవత్సరాల వరకు నోటిఫికేషన్స్ ఇవ్వకపోవచ్చని నేను అనుకుంటున్నాను. రిజల్ట్ ఆఫ్ లెస్ ఇన్కమ్, మన ఇన్కము తగ్గినా కానీ లేదా మన ఇన్కమ్ పూర్తిగా పడిపోయినా కానీ దానివల్ల ఏంటి నష్టము అంటే ఎక్కువగా మనము మెంటల్ స్ట్రెస్కి గురి అవుతాము. ఎందుకు అంటే మనకు నిరంతరంగా కంటిన్యూగా మనకు ఒక ఇన్కమ్ వస్తున్నప్పుడు మనకు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ డౌన్ఫాల్ అవుతాము, అంటే ఆర్థికంగా వెనకబడిపోతాము. రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ రాకపోతే కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత హెల్త్ ఇష్యూస్, మనకు సరిగ్గా ఇన్కమ్ లేకపోతే మనకు ఖచ్చితంగా ఈ టెన్షన్స్కి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. తర్వాత చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, పిల్లల చదువులు కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. తర్వాత డెబిట్స్ అండ్ ఈఎంఐస్ అండ్ బిల్స్, మనకు మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు మనలో చాలామంది టీవీలు కొనడము, బైక్స్ కొనడము, కారు కొనడము లేదా ఇల్లు కొనడము ఈఎంఐలో ఇవన్నీ చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ ఇన్కమ్ పడిపోయేసరికి ఈ బిల్స్, డెబిట్స్, ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అవర్ థాట్ ప్రాసెస్ చేంజ్ ఉన్నావు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆలోచన విధానం మారింది. వీఆర్ థింకింగ్ నౌ అబౌట్ 2 థింగ్స్, ఇప్పుడు 2 విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ప్రజలు. మనీ అండ్ హెల్త్, అంటే డబ్బు, రెండవది ఆరోగ్యం. డబ్బు ఎలా సంపాదించాలి, ఆరోగ్యంగా ఎలా లైఫ్ని లీడ్ చేయాలి అనే ఈ 2 విషయాల మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 97% పీపుల్స్ అంతా కూడా యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటారు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు 10,000, 20,000, 50,000, 100,000 ఒక ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అది మీరు పోయి పనిచేస్తేనే వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి, ఇప్పటివరకు నాకు వస్తున్న ఆదాయం చాలా బాగానే ఉంది, మరి నేను అనుకోని కారణాల వల్ల నేను చేస్తున్న పనికి నేను వెళ్ళలేకపోతే, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, నేను చేస్తున్న పనికి నేను వెళ్ళలేకపోతే నాకు ఆ ఇన్కమ్ రెగ్యులర్గా వస్తుందా, కంటిన్యూగా వస్తుందా అనేది మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఒక నెలంతా పని చేస్తేనే మీకు డబ్బులు వస్తుంది. మీరు
మీ దుకాణం కానీ మీ షాప్ కానీ మీరు ఓపెన్ చేసి మీరు కూర్చుంటేనే అది రన్ అవుతుంది, దాని నుంచి అమౌంట్ వస్తుంది. కాబట్టి ఒక పర్సన్ ఒక పనిలోకి వెళ్తేనే డబ్బులు వస్తాయి, లేదంటే ఇన్కమ్ జీరో ఉంటుంది. కానీ మనకి ఇంకొక ఇన్కమ్ ఉంటుంది, దట్ ఈజ్ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనము ఎఫర్ట్ పెట్టి ఒక అసెట్ క్రియేట్ చేస్తే దాని నుండి నిరంతరంగా ఆదాయం వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. బయట చాలామంది కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ కోసమే వర్క్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మనమంతా కూడా ఏంటి, మనకు కొద్దిగా మంచి ఇన్కమ్ వస్తున్నప్పుడు మనం సాటిస్ఫై అవుతాము, హ్యాపీగా ఉంటాము. నాకేంటి 50,000 వస్తుంది నెలకి, నాకేం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని అని అనుకుంటాం మనలో చాలామందిని. కానీ బయట చూస్తే మోర్, అంటే కొంతమంది మల్టా మిలియనీర్స్, మోర్ సూపర్ మార్కెట్ కానీ, రిలయన్స్ మార్ట్ కానీ, హెరిటేజ్ కానీ, టాటా బిర్లా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఎప్పుడు కూడా వీళ్ళంతా ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండరు. మీరు గమనించండి, రిలయన్స్ని తీసుకుంటే రిలయన్స్ పెట్రోలు, రిలయన్స్ జియో, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ స్టోరు, రిలయన్స్ ట్రెండ్, ఇలా ఎన్నో ఉండే చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ కారు. ఎందుకంటే ఉన్నపలంగా ఆ ఇన్కమ్ ఆగిపోతే మన పరిస్థితి ఏంటి అని వీళ్ళకి తెలుసు. కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్స్ మీద ఫోకస్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాము, ఒకే ఇన్కమ్ మీద ఆధారపడుతూ ఉంటాము, చాలు ఇది బాగుంది అనే ఆలోచనలో మనం ఉంటాము. వాట్ గవర్నమెంట్ సేస్, ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే, నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, ట్వీట్ కూడా చేశారు, ఈ కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల చాలామందికి నష్టమే, కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి చేసుకోగలిగే మంచి వ్యాపారాలు ఉన్నాయి, న్యూ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, వాటి మీద మీరు ఫోకస్ చేయండి అని కూడా రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు. వాట్ ఈజ్ ద ఆపర్చునిటీ, మరి మనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ఇన్కమ్ పడిపోకుండా మనకు నిరంతరంగా ఆదాయాన్ని ఇచ్చే కాన్సెప్ట్ ఏదైనా ఉందా అంటే ఉంది, దట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇక్కడ చాలామందికి పొటెన్షియల్ ఉంది, కొంతమందితో మాత్రమే ఆగిపోదు. ఇక్కడ ఎంతమంది వచ్చినా ఎంతమందికైనా పొటెన్షియల్ ఉంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. మరొక విషయం ఏంటి అంటే, గుడ్ థింగ్, ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ అన్ఈక్వల్ పీపుల్, అంటే అందరికీ సమానమైన అవకాశాన్ని కల్పిస్తుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్. ద మ్యాజిక్ ఈజ్ మెంటర్షిప్, మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది కొత్త కాన్సెప్ట్. మనకు ఆల్రెడీ ఇప్పటివరకు మనం చేస్తున్న పనిలో మనకు కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉండొచ్చు, మనం దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం కొత్త కాబట్టి మనకు తెలియదు దీంట్లో. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారో వాళ్ళని మెంటర్ అంటారు. వాళ్ళ సపోర్ట్తో మనం కూడా ఈ బిజినెస్ని చేసుకోగలిగితే మనము సక్సెస్ అవ్వగలుగుతాము. సో ఇక్కడ ఈ మెంటర్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే, మెయిన్ అంటే ముఖ్యంగా నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, మీరు డాక్టర్కు సంబంధించిన విషయాలు మీరు నేర్చుకుని ఉంటారు, మీరు దాంట్లో పర్ఫెక్ట్. కానీ మీ డాక్టర్ నాలెడ్జ్ని తీసుకొని వచ్చి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో పెడితే మీరు సక్సెస్ కావడానికి లేట్ అవుతుంది. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. తర్వాత చేంజ్, కొన్ని విషయాల పట్ల మీరు చేంజ్ చేసుకోవాలి. తర్వాత డ్రీమర్స్, అంటే జీవితంలో మనం అచీవ్ చేసుకోవాల్సిన గోల్స్ కానీ లక్ష్యాలు ఏమైనా ఉంటే వాటిని మనము దీని ద్వారా అచీవ్ చేసుకోవచ్చు, అలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళు కావాలి. తర్వాత హార్డ్ వర్క్ నేచర్, అంటే ఈ డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకొని మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, మన జీవితంలో ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవాలి, దీనికోసం హార్డ్ వర్క్ చేయాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈ మెంటర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్లకు మాత్రమే వీళ్ళు మెంటరింగ్ చేస్తారు. ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి కానీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కు కానీ మీ ఎడ్యుకేషన్ కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ దగ్గర ఎంత డబ్బు ఉందన్న విషయము అవసరం లేదు. ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే, కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, మీకంటూ కొన్ని గోల్స్ డ్రీమ్స్ ఉండాలి, వీటి కోసం మీరు హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మెంటర్ ఏం చేస్తాడు అంటే, ఆయన ఆల్రెడీ ఈ ప్రోగ్రాంలో, ఈ మెంటర్షిప్, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి తను మనల్ని సక్సెస్ చేయడానికి కోచింగ్ ఇస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు, ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయాల పట్ల డైరెక్షన్ ఇస్తాడు, అన్ని వేళలా మనకు సపోర్ట్ చేస్తాడు, తర్వాత మన గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి మనకు అడ్వైస్ చేస్తూ మనల్ని సక్సెస్ చేస్తాడు ఈ మెంటర్. ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ కూల్,
ఇందాక చెప్పాను కదా, యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడితేనే మనం పోయి పనిచేస్తే మనకు డబ్బులు వస్తున్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటి, మనం ఒకసారి ఎఫర్ట్ పెట్టి ఒక వర్క్ని చేస్తే, క్రియేట్ చేస్తే దాని నుండి నిరంతరంగా ఆదాయం వస్తుంది. ఈ ఫోటో చూస్తే అతను ఎంత కూల్గా పడుకున్నాడు, ఒక సైడ్ నుంచి ఇన్కమ్ వస్తూనే ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ మీద ఈ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళే. సో మనము కూడా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయితే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ను వాడుకొని చాలామంది సక్సెస్ అయ్యారు. నేను ఇక్కడ మీకు కొంతమందిని మాత్రమే చూపిస్తున్నాను. ఈ మొదటి పిక్చర్లో ఉన్న మేడము అమరావతి మేడము, ఆమె 5th క్లాస్ వరకు చదువుకొని టైలరింగ్ చేస్తూ ఇంటి దగ్గర ఉండేది. ఆ టైంలో ఈ బిజినెస్ కాన్సెప్ట్ చూసి పార్ట్ టైంగా బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె ఇన్కమ్ తీసుకుంటే 195,000 రూపాయలు. మీరు ఒకసారి ఆలోచించండి, మంచి మంచి చదువులు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి కూడా ఈ కరోనా లాక్డౌన్ సమయంలో అందరి ఇన్కమ్స్ జీరోలు లేదా సగానికి పడిపోయినా ఈమె ఇన్కమ్ తీసుకుంటే 195,000 అంటే దగ్గర దగ్గర 2 లక్షల వరకు. ఈ విధంగా ఇందులో చాలా పొటెన్షియల్ ఉంది. తర్వాత తీసుకుంటే ఇంకొక కపులు జ్యోత్స్నా రాఘవేంద్ర, వీళ్ళు వచ్చేసి వీళ్ళకి మెడికల్ షాప్ ఉంది, మెడికల్ షాప్తో పాటుగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఏ షాప్ క్లోజ్ అయినా కూడా అన్నింటికి సెలవు ఉన్నా మెడికల్ షాప్కి సెలవు ఉండదు, కాబట్టి వీళ్ళు దాని నుండి ఫ్రీ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ని పార్ట్ టైంగా స్టార్ట్ చేసి ఈరోజు ఈ బిజినెస్ ద్వారా 137,000 అంటే 100,000 పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆ షాప్ నుండి ఫ్రీ అవ్వగలిగారు. తర్వాత తీసుకుంటే ఇంకొక కపులు విజిత నరేష్ అని వీళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ ప్రొఫెషన్స్లో దాంట్లో ఉండే టైమింగ్ వీళ్ళకి సెట్ కాక దాని నుండి ఫ్రీ అవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ బిజినెస్ను వాళ్ళ ప్రొఫెషన్తో పాటుగా స్టార్ట్ చేసి ఈరోజు ఆ ప్రొఫెషన్ నుండి కూడా ఫ్రీ అవ్వగలిగారు. దాని నుండి వచ్చే ఈ డైరెక్ట్ సెల్లింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకుంటే 80,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో వీళ్ళ ఇన్కమ్ ఉంటుంది. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఒకరు 5వ తరగతి చదువుకున్నారు, ఒకరేమో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. ఇలా మనకు ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా, సో అందరికీ ఈక్వల్గా ఉంటుంది. మనకు ఎంత మన డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్న విషయం మీద ఇది ఆధారపడి ఉంటుంది. తర్వాత తీసుకుంటే ఇంకొక కపులు సుధాకర్ రెడ్డి, విజయలక్ష్మి మేడం. వీళ్ళది వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళు వ్యవసాయంతో పాటుగా ఈ బిజినెస్ను స్టార్ట్ చేశారు. ఈరోజు వీళ్ళ ఇన్కమ్ తీసుకుంటే 90,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంది. వీళ్ళు కూడా ఆ అగ్రికల్చర్ నుంచి ఫ్రీ అవ్వగలిగారు త్రూ ఈ ఇన్కమ్, ఈ కాన్సెప్ట్ ద్వారా. తర్వాత ఇంకొక కపుల్ తీసుకుంటే సురేష్ గౌడ్ అని, ఈ బాబు స్టూడెంట్గా ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ బాబు ఇన్కమ్ తీసుకుంటే 40,000 దగ్గర 50,000 వరకు ఉంటుంది. సో ఈ బాబుకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక స్టూడెంట్, ఒక హౌస్ వైఫ్, ఒక అగ్రికల్చర్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ ఈ బిజినెస్ చేసి దీంట్లో సక్సెస్ అవుతున్నారు. సో మనం కూడా, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు దీంట్లో. కాకపోతే మీరు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ కాబడాలి. అయితే మోర్ బెనిఫిట్స్, ఓన్లీ డబ్బుల కోసమేనా ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే లేదు, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి అసోసియేషన్తో మనము కలిసిపోతాము, తర్వాత మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా బాస్ లేకుంటాడు, కాబట్టి ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఉద్యోగం కోసం చూస్తున్నాము, ఉద్యోగం కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ ఉన్న కొన్ని ఆర్టికల్స్ చూడండి. ఆల్రెడీ ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉద్యోగం కోల్పోయిన వాళ్ళ గురించి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఉద్యోగం పోయింది, ఉపాధి దిక్కయింది, ఉపాధికి లాక్డౌన్, కన్నీరే కొలువైంది, తర్వాత కూలీలుగా మారిన ఇంజనీర్లు, ఈ విధంగా చాలామంది ఉద్యోగాల్ని కోల్పోయారు. తర్వాత కూలీలుగా మారిన పంతుళ్ళు, నిరుద్యోగుల బ్రతుకు గట్టెక్కేన, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ టర్న్ లేబర్స్, అంటే ఇంతమందికి చాలా నష్టాన్ని కలిగించింది ఈ కరోనా. ఇక పైన మీరు కూడా ఉద్యోగమే కావాలి అనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్. అంటే నేను ఉద్యోగం మంచిది కాదని, వ్యాపారం మంచిది కాదని చెప్పడం లేదండి. మీరు దాన్ని చేస్తూనే మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసము మరొకటి ఈ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. డూ యూ హ్యావ్ ప్లాన్ బి, మీకు ప్లాన్ బి ఉందా? ప్లాన్ బి అంటే ఏంది, మనము ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బిని చేస్తాము. ఉదాహరణకి స్మార్ట్ మొబైల్ వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పవర్ బ్యాంక్ గురించి తెలుసు. మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు మన మొబైల్ స్విచ్ ఆఫ్ కాకుండా ఉండడం కోసం మనం పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుని దాన్ని మనం వెంట తీసుకెళ్తాము. అలాగా ఆల్రెడీ మొబైల్లో బ్యాటరీ ఉండగానే మళ్ళీ ఇంకొక బ్యాటరీని మనం క్యారీ చేస్తాము.
తర్వాత తీసుకుంటే టూ సిలిండర్స్. ప్రతి ఇళ్లలో ఇప్పుడు రెండు సిలిండర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకే సిలిండర్ ఉందనుకోండి, వంట చేస్తున్న సమయంలో మధ్యలోనే గ్యాస్ అయిపోతే ఆ వంటకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో చాలామంది రెండు సిలిండర్స్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత డ్యూయల్ సిమ్, ఇప్పుడు ప్రతి మొబైల్స్లో చాలామంది రెండు సిమ్స్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే రెండు రకాల నెట్వర్క్స్ను యూస్ చేస్తున్నారు. ఒక నెట్వర్క్ నుండి సిగ్నల్ లేకపోయినా మరొక నెట్వర్క్ నుండి సిగ్నల్ తీసుకొని మనం ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే మనం అనుకునే వాళ్ళకు కనెక్ట్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో రెండు సిమ్స్ మెయింటైన్ చేస్తారు. తర్వాత ఇన్వర్టర్, ఇప్పుడు కరెంట్ పోవట్లేదు అనుకోండి, అయినప్పటికీ పోయిన 10 నిమిషాలైనా చీకట్లో ఉండకూడదన్న ఉద్దేశంతో చాలామంది ఛార్జింగ్ బల్బ్స్, తర్వాత ఇన్వర్టర్స్ లాంటివి మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత కార్ స్టెప్నీ, ఇక్కడ మీరు ఈ అమ్మాయిని చూడండి, ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ స్టెప్నీని మార్చుకుంటూ నవ్వుతుంది. ఒకవేళ కార్స్లో ఆ ఎక్స్ట్రా స్పేర్ వీల్ లేకుంటే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ మనము వాడుకునే వస్తువుల మీదనే రెండు రెండు ఉంటే బాగుంటుందని ఫోకస్ చేస్తున్నాము, మరి మనకు ఇన్కమ్ కూడా రెండవ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశ్యం, నా ఆలోచన. ఇది రీసెంట్గా వచ్చిన పేపర్ ఆర్టికల్. 1-2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల పాటు కరోనా ప్రభావం ఉండొచ్చు అని చెప్తున్నారు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు. అయితే ఇది 5 ఏళ్ళు ఉంటుందా 10 ఏళ్ళు ఉంటుందా అనే విషయం పక్కన పెడితే మనమందరం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, మనకు శక్తి ఉంది, మనకు వయసు ఉంది, మనము ఇప్పుడే మన కుటుంబం కోసము ఒక సెక్యూర్ ఇన్కమ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. పెద్దలు చెప్పినట్టుగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పారు కదా, అలాగే మనం కూడా బాగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఒక సెక్యూర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటే రేపు మనకు వయసు అయిపోయిన తర్వాత మనకు ఆ సెక్యూర్ ఇన్కమ్ మనకు సహాయపడుతుంది, మన ఫ్యామిలీకి కూడా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇప్పటికి చూశారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నిజంగానే సెకండ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మీకు వస్తే కనుక మీరు ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. అసలు ఏంటి ఈ బిజినెస్, దీన్ని ఎలా చేయాలి, నిజంగానే దీని ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చా, ఎలాంటి పీపుల్స్ ఇందులో ఉన్నారు అని మీరు తెలుసుకోండి. ఎందుకంటే తెలుసుకోవడానికి ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కదా, మహా అయితే అర్ధగంటో టైం పెడతాము. చాలామంది పూర్తిగా తెలుసుకోకుండానే ఇది మనకు సెట్ కాదు, ఇలాంటివి చాలా చూసాం, ఇవన్నీ మనకు వర్కౌట్ కావు, మనం చేయలేం అని ఫ్రీ జడ్జిమెంట్ ఇస్తుంటారు. వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను, 5వ తరగతి చదువుకున్న ఒక మహిళ, ఒక స్టూడెంట్, మాలాంటి వాళ్ళమే చేస్తున్నప్పుడు మీరు కూడా అద్భుతంగా చేయగలరు. కాబట్టి ఈ వీడియో పంపించిన వాళ్ళ ద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకోండి. కాన్సెప్ట్ మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి, లేదంటే లైట్గా తీసుకోండి. మీరు కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కు సెలెక్ట్ అయ్యి ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సాయికృష్ణ. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.